విద్యార్థులకు నా దీవెనలు నా పేరు నేలవన వెంకటేశ్వర్లు నేను వేటూ న్యూస్ అనే డిజిటల్ న్యూస్ కు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ జర్నలిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నా ఇప్పుడు మనకి ప్రధాన ఉపాధ్యాయుల వారు మనకి ఇక్కడ అనుమతి ఇచ్చిన మేరకు ఈ రోజు ఉన్నటువంటి న్యూస్ ని అప్డేట్ న్యూస్ ని విద్యార్థులతో చదివించే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా ప్రధాన ఉపాధ్యాయుల వారిని మాట్లాడవాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు మనకి విప్లవాత్మక మార్పు న్యూస్ లేదు వరకు పేపర్ చదివే వాళ్ళం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఆన్లైన్ లో చూస్తున్నాం అదే విధంగా వేటూ న్యూస్ లో కూడా మనకి డిజిటల్ లో మనం వార్తలు చూసుకోవచ్చు మన పేపర్ కొనుక్కుంటే మన ఫోన్ లో సెల్ఫోన్ ఆన్ చేసినట్లయితే मन की न्यूस आलरे अपडेट मन की डिजिटल रूप में वस्तु अभी मन खाड़ी उवकाश मैं वार्ता चूड़ा पेपर चलिए अवकाश लेने वाली मन की आलरे अवकाश मैं वाट्सअपो यूट्यूब दर अवकाश वीलू चवाली मन की वार्ता प्रपंच में जो मन ग्रामा जो मन के मन विद्य संबंधी विषय मन तेजु ఈ విప్లవాత్మక మార్పు వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సినగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి దాన్ని ఉపయోగించుకొని మనం ప్రపంచ జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దానికి ఉపయోగించుకోవాలి మన డిజిటల్ న్యూస్ ని మీకు అవకాశం ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు వీలుగా ఉన్న వాళ్ళు ఆ పని చేయాల్సినగా కోరుతున్నాను లండన్లో ఘనంగా దీపావళి వేడుకలు లండన్లోని ట్రఫాల్గర్ స్క్వేర్ లో వార్షిక దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భారతీయులు ఆటపాటల్లో పాల్గొన్నారు సంప్రదాయ నృత్యాలు సంగీతం భారత వంటకాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు నగర మేయర్ సాదిక్ ఖాన్ ఈ వేడుకల్ని ప్రారంభించారు కేవలం భారత సంతతి వారు మాత్రమే కాక పలు దేశస్థులు ఇందులో పాల్పంచుకోవడం విశేషం మల్లి టమాటా మోత ఉల్లి ఉల్లి కాటు వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు తగ్గడంతో రాష్ట్రంలో ఉల్లి టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి ఈ నెల 1న విజయవాడలో కిలో ఉల్లి ధర 30 రూపాయలు ఉండగా ప్రస్తుతం 55 కు చేరింది కిలో టమాటా ధర 16 నుంచి 30 కి చేరింది ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది రానున్న రోజుల్లో ఉల్లి ధర 100 రూపాయలకు పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఘటనపై వేధింపులపై కేసు నమోదు తాడిగడప నివాసి షేక్ ఖాదర్బి తన భర్త అబ్దుల్ కరీముల్లా అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం తెమ్మని వేధిస్తున్నారంటూ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది తమ ఇద్దరం హైదరాబాద్లో సాఫ్ట్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నామని ఈ నెల 7న కరీముల్లా అదనపు కట్నం తెమ్మని తనను తాడిగడపలోని పుట్టింటికి పంపేశాడని ఖాదర్బి ఫిర్యాదులో వివరాలు వెల్లడించింది బాధితురాలి ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు విజయవాడలో ప్రారంభం కానున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు విజయవాడ రైల్వే మైదానంలో సోమవారం నుండి 3 రోజుల పాటు దక్షిణ మధ్య రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగునున్నాయి ఈ క్యాంపులో సుమారు 600 మంది పాల్గొంటారని విజయవాడ స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం అధికారులు తెలిపారు 3 రోజుల పాటు జరిగే ఈ క్యాంపును దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పర్సనల్ అధికారి కిషోర్ బాబు ఈ రోజు సాయంత్రం ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు తెలిపారు రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణ చేపట్టింది ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ ప్రంజీవ్ సక్సేనా విశాఖకు చేరుకున్నారు అధికారులతో సమీక్ష అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు హై టెన్షన్ వైర్లు తెగిపోవడంతోనే పలాస రైలును ఆపేశారు సిగ్నలింగ్ లోపమా అదే ట్రాక్ పైకి రాయగడ రైలుకు ఎందుకు అనుమతి ఇచ్చారు అనే అంశాలపై దర్యాప్తు చేయనున్నారు